హైదరాబాద్ శివారులోని హకీంపేటలో నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ నక్షత్ర ఆడిటోరియంలో 10వ ఉద్యోగ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 270 మంది నియమితులైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి మురుగన్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ మన దేశ ప్రధాని ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నారన్నారు. ఇప్పటి వరకు జరిగిన 11 ఉద్యోగ మేళాలో 9 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. కాగా మిషన్ కర్మయోగిలో భాగంగా నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల నియామకం చేయడం, 2047లోపు దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలపడమే ప్రధానమంత్రి మోదీ లక్ష్యమని తెలిపారు. అకార్డింగ్లీ వి మస్ట్ ఫాలో అవర్ భారత్ ట్రెడిషన్ అండ్ వి యూస్ అవర్ ఇండియన్ ఆత్మనిర్భర్ భారత్ ప్రొడక్ట్స్ అండ్ వి టుక్ ఎ ప్లెడ్జ్ ఫర్ దట్ వి విల్ బి ఫాలో ది ఎస్ ఎ డ్యూటీ సిటిజన్. వి హ్యావ్ ద డ్యూటీస్, ఫర్ దట్ డ్యూటీ వి హ్యావ్ టు ఫుల్ఫిల్. టుడే ద న్యూ persons are joining. You are the leader of coming days. You are the taking forward to our country. For that, you must come forward to serve the people. When you joined the, you are going to join your department or whatever the department is, banking service or security service or paramilitary or whatever the service. So we must have a vision, because officers are the executive. The executives has to take the government schemes to the down and the last man. This is our